भारतीय जनता पार्टी वैसीपी पार्टी कल मिगता टेक्निकल अनैतिक दाँ लोपाइकारी ఒప్పందమో ఏదో బంధం ఉంది రెండు పార్టీల మధ్య అని చెప్పదల్చుకున్నారు అని ఆరోపిస్తున్నారు నాసరామ్. నేను ఒకటి అడుగుతున్నా వారిని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు గాని లేదా వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇద్దరు కూర్చొని ఏన మంత్రాలు చేసుకున్నారా? మా పార్టీ వాళ్ళ పార్టీ కలిసి కూర్చొని ఏదైనా చేసుకున్నారా? లేకపోతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పరగా ఉన్నామని చెప్పి మా జాతీయ అధ్యక్షులు గాని మా రాష్ట్ర అధ్యక్షులు గాని ఇప్పుడు చెప్పారా? ఇటీవల 4-5 మాసాల క్రితం మా జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు రెండు సభలు పెట్టారు, విజయవాడలో ఒకటి, రాజమండ్రిలో ఒకటి. రెండు సభల్లోనూ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకి స్టిక్కర్లు వేసుకుంటున్నారు, వైసీపీ పోవాలి బీజేపీ రావాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీతో సాధ్యం అని చెప్పి మా జాతీయ అధ్యక్షులు పెద్దలు జేపీ నడ్డా గారు అంటే ఏ రకంగా రామో గారు రెండు పార్టీలు బీజేపీ వైసీపీ రెండు కలిసి ఉన్నాయని అంటారండి? ఇప్పుడు మేము ఏమైనా కూర్చొని మంత్రాలు చేసుకున్నావా? కేంద్ర ప్రభుత్వం వేరు, మళ్ళీ ఒకవేళ వారి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందంటే అది వారి ఉద్దేశం అయితే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. ఇది సమాఖ్య స్ఫూర్తితో పనిచేసే రాజ్యాంగం మనది. రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356 దుర్వినియోగం చేసి మొన్న మోడీ గారు కూడా పార్లమెంట్ లో చెప్పారు, ప్రధానమంత్రి గారు ఏ రకంగా ఆర్టికల్ 356 పెట్టుకొని వాళ్ళు నచ్చిన పార్టీ అధికారంలోకి వస్తే కోలుగోలు చేశారు. ఇందిరాగాంధీ గారే 50 సార్లు ఆర్టికల్ 356 ప్రయోగించారు రాష్ట్రాల మీద. ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్యం, ఆ రకమైనటువంటి రాజ్యాంగ విరుద్ధ స్ఫూర్తి భారతీయ జనతా పార్టీది కాదు, ఎన్డీఏ ప్రభుత్వానికి కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు సమాఖ్య స్ఫూర్తితో పనిచేసింది? ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం మనం, ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం, అన్ని రాష్ట్రాలని ఒకే రకంగా చూడాలి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తూ ఉన్నారని మీరు చెప్తున్నారు. సహకరిస్తూ టీమ్ ఇండియా స్పీడ్ తో పనిచేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వం వేరే పార్టీ ఉంది కాబట్టి, మనకి నచ్చిన పార్టీ వేరే వస్తుంది కాబట్టి తీసేస్తారంటే ఆ రకంగా కాంగ్రెస్ తో సాధ్యం మిత్రి ఒప్పుకొని నేర్పిస్తాను అని చేయటం ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం, అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడాలి కాబట్టి చూస్తున్నారు, అదే బంధం వేరే బంధం లేదని మీరు చెప్తున్నారు. కానీ దాసరామ గారు చెప్పిన బంధం ఇంకొకటి, మీకు అర్థమై ఉంటది. అది నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ జనసేన పార్టీతో కలిసి 2024 ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తామని మీరు చెప్తున్నారు కదా, ఒక బలమైన సామాజిక వర్గం తరతరాలుగా అణిచివేతకు గురవుతున్నప్పుడు, తొక్కబడుతున్నప్పుడు, ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు రాకుండా కుట్ర చేస్తున్నప్పుడు, మరి ఆ సామాజిక వర్గానికి మద్దతుగా నిలిచిన వారికి ఈసారి ఆ సామాజిక వర్గ ఓటర్లందరూ కూడా గంపగొత్తగా ఓటేసే అవకాశం ఉంది. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. సో వాళ్ళని ఆకర్షించడానికి మీ దగ్గర ఏదైనా ఒక ప్లాన్ ఉందా? ఏదైనా రవి గారిని సమంజసం, భారతీయ జనతా పార్టీ సకల జిల్లు పార్టీ, ఈ పార్టీలో అన్ని కులాలు మతాలు అందరూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో దశాబ్దాలుగా వివక్షకి ఏదైతే అడుగుతున్నారో కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ అన్నది, అది రకరకాలుగా దోలాయమానంగా పోతున్న మాట వాస్తవం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద బంతి నెట్టేసి ఏది చట్టం చేసినా కూడా రాష్ట్రంలో అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీ పార్టీ ఈరోజు ఆ యొక్క కట్టు కథల్ని కనువిప్పు కలిగించింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్ లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ స్పష్టత తీసుకుని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని అంశమే అది కేంద్రానికి సంబంధం అని చెప్తాను. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అంశం కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాల్లో బీసీ జాబితాల్లో కాపుల్ని ఎలా చేరుస్తారు ఎలా చేర్చారు అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్థూలంగా దాని మీద చర్చిస్తుంది. వచ్చే ఎన్నికలు వెళ్లేలోపు బీజేపీ జనసేన కలిసి సంయుక్త మేనిఫెస్టో పెట్టి దాని మీద మా యొక్క ఉమ్మడి మేనిఫెస్టో ఆధారంగా ముందుకు వెళ్తాం. ఆ రోజు మేము స్పష్టంగా రెండు పార్టీలు చెప్పడం జరుగుతుంది, ఏ రకంగా చేస్తాం ఏ రకంగా చేయమన్న విషయం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎలా తాత్సారం చేసి చేయాల్సిన అంశం కాదు, ఇట్స్ హై టైం, చేయాల్సిన సమయం. ఏ రకంగా చేస్తాం ఎలా చేస్తాం మీరు అన్నట్టు
సామాజిక వర్గం కాదు అన్ని సామాజిక వర్గాల మద్దతు తీసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏ రకంగా అధికారం రావాలనేది ఆ సమయం వస్తే తప్పనిసరిగా ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది రవిశంకర్ గారు రైట్ అండి సతీష్ కడప